నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు వనజ రామశెట్టి అక్క, మాట్లాడేద్దాం. నమస్తే వంజక్క. వంజక్క, ధనత్రయోదశి ఈరోజు శుక్రవారం, ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి రేపు కూడా ఉంది అంటున్నారు. అసలు ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవాలా, రేపు సెలబ్రేట్ చేసుకోవాలా, ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ధనత్రయోదశి రోజు కొన్ని వస్తువులు కొంటే మంచిది అని అంటున్నారు కదా, దానికి ఏమైనా పర్టికులర్ సమయాలు ఉన్నాయా, అవి ఒక్కసారి మన వ్యూస్ అందరి కోసం చెప్పండి అక్క. ధనత్రయోదశి అంటే మనందరం ఎక్కువగా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాము, దాంతోపాటు విష్ణు ఆరాధన, ధన్వంతరి ఆరాధన. ఆరోగ్య పరంగా చూసుకుంటే ధన్వంతరి ఆరాధన కూడా ఈరోజు, ఎందుకంటే ఆయన అమృత భాండం తీసుకుని ఈరోజే సముద్ర మదనం అయినప్పుడు ధన్వంతరి ఉద్భవించారు, ఆయుర్వేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన మనకి, అందరికీ తెలిసిందే. అందుకని ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏం చేస్తామంటే ఆ రోజు మనము కొన్ని ప్లేసెస్లో నార్త్ సైడ్లో ఏమంటారంటే ధనత్రయోదశి రోజు ఏది కొన్నా అది ఒక 13 ఇంతలు ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఏ ఒక్క వస్తువు మనం ఏదైనా దేంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ ట్రిపుల్ 13 ఇంతలు ఎక్కువ అవుతుంది, అలాగా అది ఒక బిలీఫ్ అనమాట. సో ఆ బిలీఫ్ని అలాగే ఉంచేసి ఏం చేస్తారంటే, సో చాలామంది ఆ రోజు బంగారం కొనడము, వెండి బంగారాలు, వెహికల్స్ అన్ని, అంటే వెహికల్స్ చాలామంది ఆ రోజు కొనరు కొన్ని కొన్ని కారణాల చేత, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే చాలామంది బాండ్స్ కొనుక్కోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. బట్ నన్ను అడిగితే మాత్రం ప్రత్యేకించి ఆ రోజు మన ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యం బాగుండాలని చెప్పి విష్ణు ఆరాధన, ధన్వంతరి ఆరాధన చేసుకోవడం ఫస్ట్ మెయిన్ థింగ్ అనమాట. ప్రథమంగా చేయాల్సింది అది, తర్వాత మిగతాది అన్నీ చేసుకుంటూ. ఈ దీపావళి 5 రోజుల పండుగ ఏంటంటే మనం ఎక్కువగా లక్ష్మీ ఆరాధన, గణపతి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన కూడా మొదలుపెట్టి కుబేరుడు, ఈ నలుగురిని ఎక్కువగా ఆరాధించడము చాలా మనకి, అంటే ప్రతీ రకంగా మనకి లక్ష్మి ఉండాలి, విజ్డమ్ అంటే వినాయకుడు ఏ విఘ్నాలన్నీ తొలగించి మన జ్ఞానం ప్రసాదించి, సరస్వతి అమ్మవారు మన పిల్లలకు కానీ మనకు కానీ, ఆవిడ కూడా జ్ఞాన స్వరూపిణి కాబట్టి ఆవిడ, కుబేరుడు మనం సంపాదించింది ఏదైతే ఉందో, ధనం కానివ్వు, నాలెడ్జ్ ఏదైనా, అది మనకి స్థిరంగా ఉండేలాగా చేసేది కుబేరుడు. కాబట్టి ఈ దీపావళి ఫెస్టివల్ సీజన్ ఏదైతే ఉందో ఎక్కువగా మనం ఈ పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట. సో ధన్వంతరి పూజ మొదలుపెట్టి ధనత్రయోదశి ఎక్కువగా మనం లక్ష్మీ పూజలు ఇవన్నీ సాయంత్రం టైంలోనే చేస్తాం కాబట్టి. అయితే ఫస్ట్ థింగ్ మీ ఇల్లు క్లీనింగ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మొదలు పెట్టేసి ఉంటారు కాబట్టి, మీ ఇంట్లో ఏమైనా పనికిరాని వస్తువులు అలాంటివి ఏమైనా ఉంటే దీపావళి టైంలో అన్నీ తీసేసి, అంటే మీరు వాడరు అనుకున్న వాళ్ళు ఎవరికైనా వేరే వాళ్ళకి పనికి వస్తాయంటే వాళ్ళకి ఇచ్చేయండి హోల్ హార్టెడ్గా. అంటే పనికిరానివి, పాడైపోయినవి ఇచ్చే కంటే కూడా మీ ఇంట్లో ఎక్సెస్గా ఉండి ఇల్లు సరిపోవట్లేదు, ఓకే కొన్ని తీసేస్తే బాగుంటుందని, అవసరం ఉన్న వాళ్ళకి అవి ఇచ్చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది, అవతల వాళ్ళు సంతోషిస్తారు, మీకు కూడా కొంచెం స్పేస్ బాగుంటుంది ఇంట్లో. అది ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైనా కానీ ధనత్రయోదశి రోజు స్థిర లగ్నం ఉన్నప్పుడు మనం పూజలు చేసుకోవడము, ఆ టైంలో మనం ఏమైనా కొనుక్కోవడము, ఇది అప్పుడు మనం ఏది కొన్నా మనకి స్టెబిలిటీ ఉంటుంది అనమాట. అంటే మన ఇంట్లో ఎప్పటికీ అది నిలకడగా ఉండేలాగా చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ధనత్రయోదశికి కొన్ని టైమింగ్స్ చెప్తాను. అయితే ధనత్రయోదశి మనకి ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు మనం మాట్లాడుకుంటుంది శుక్రవారం రోజు, 10th November రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ రోజు మధ్యాహ్నం మొదలుపెట్టి శనివారం 11 November మధ్యాహ్నం దాకా మనకి ధనత్రయోదశి గడియలు ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా సాయంత్రం పూటే పూజలు చేస్తాం కాబట్టి, ఎవరైనా ఏమైనా వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే గనక నేను ఒక్కొక్క చిన్న చిన్న నాకు తెలిసిన టిప్స్ అవన్నీ షేర్ చేస్తాను, మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళు అవి ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఎవరైనా ఏమైనా వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే 10 November సాయంత్రం 5:16 నుంచి 7:54 వరకు బాగుంది టైం ఏమైనా ఇన్వెస్ట్మెంట్. మీరు మెయిన్గా కొనుక్కోవాల్సింది ఏంటంటే, చాలా మంది నమ్మేది ఈరోజు ధన్వంతరి చేతిలో ఒక అమృత కలశంతో ఆయన ఉద్భవించారు కాబట్టి చాలా మంది అలాంటివి ఇత్తడి పాత్రలు బంగారం రంగులో ఉండేవి కొనుక్కుంటారనమాట. మీకు ఒకవేళ వీలైతే మీ ఇంటి వంటగదికి సంబంధించిన వస్తువులు ఏమైనా కొనుక్కోండి, మీ ఆరోగ్యం బాగుండడానికి పనికొచ్చేవి అయితే ఇంటి మిల్లెట్స్ అలాంటివి ఉంటాయి కదా ఇంట్లో నిల్వ ఉండే వస్తువులు అవి కొనుక్కోండి. ఈరోజు బియ్యం కొలిచే మనకి మధ్య అయితే గ్లాసెస్ ప్లాస్టిక్తో కొలుస్తున్నాం కదా, అవి కాకుండా మన మెజర్మెంట్వి ప్లాస్టిక్ కప్స్ కాకుండా వీలున్న వాళ్ళు ఈ టైంలో
మనము సోల అంటే తవ్వ అంటాం కదా, ఆ అప్పుడులో మనది ఆ సోల చాలా, ఆ సోల కూడా పూజ చేసేవాళ్ళనమాట. బియ్యం కొల్చే సోల ఇంత కుబేర కొంచెం అంటే వేరే కదా, కుబేర కొంచెం వేరే సోల వేరే ఉంటుంది. సో ఈ రోజు ఏం చేస్తారంటే ఆ బియ్యానికి ఆ సోల అంటే బియ్యం మెజర్ చేసే గ్లాస్ కాదు సోల అంటారు తవ్వ అంటారు, దానికి కూడా ఎక్కువగా పూజలు చేసేవాళ్ళు అనమాట. సో ఈ రోజు మీరు వీలైతే అలాంటిది ఏదైనా కొనుక్కోండి. ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే అదొక మంచి ఫీల్, స్టీల్ కాదు ఓకే, మీకు వీలైతే కొనుక్కోండి. ఇవి ఈ టైమింగ్స్ నేను చెప్పిన టైమింగ్స్లో మీరు కొనండి. అలాగే మీ ఇంటికి అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు ఉప్పు నెయ్యి తర్వాత బియ్యము ఇలాంటివి కొనుక్కొని ఇంట్లో ఫిల్ చేసేసుకోండి, అంటే నిల్వ ఉండేలాగా ఉంచుకోవడం ఒకటి మంచిదన్నమాట. అలాగే మనకు నమ్మకం ఏంటంటే ధన్వంతరి త్రయోదశి, ధనత్రయోదశి రోజు ధనియాలు అని కూడా కొనుక్కుంటాం. ఆ ధనియాలు కొనుక్కునేటప్పుడు ఒక రూల్ ఏంటంటే మనం అవే ఫ్రెష్ ధనియాలు, అవి ఎండిపోయిన ధనియాలు అలా కాకుండా, మనకు ధనియాలు చూస్తే పచ్చగా ఉండే ధనియాలు ఫ్రెష్గా ఉండేవి, కొన్ని షాప్స్లో ఎప్పుడో నిల్వ ఉండిపోయి ముక్కిపోయినవి కాకుండా ఫ్రెష్గా అంటే మీరు అవి నాటితే వేస్తే మొక్కలు వచ్చేలాగా ఉండేలాంటివి, అవి ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడు భగవంతుడిని ధ్యానం చేస్తూ లక్ష్మీ అమ్మవారిని దండం పెట్టుకుంటూ ఆ ధనియాలు కొనుక్కొని అందులో ఒక కాయిన్ ఏదైనా 1 రూపీ కాయిన్ సిల్వర్ కాయిన్ ఏదో ఒకటి వేసి ఇంట్లోకి అప్పుడు దాంతోపాటు లోపలికి రండి. ఆడవాళ్ళు చక్కగా స్నానం చేసి కుడికాలు లోపలికి పెట్టి మా ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాలు నిల్వగా ఉండాలి, ఆరోగ్యపరంగా కూడా బాగుండాలి అని చెప్పి ఇది తీసుకొని వచ్చి ఈరోజు ఇంకా ఇది ఇది ఇక్కడ దాకా ఒక ప్రొసీజర్. ఓకే, ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ మీకు తెలిసినవే. అయితే సాయంత్రం పూజ టైంకి వచ్చేటప్పటికి నేను చెప్పిన టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు వస్తువులు కొనుక్కోవడానికి, ఒకవేళ ఈరోజు ఆ టైంలో మీరు కొనుక్కోకపోతే శనివారం రోజు చాలా తక్కువ టైము ఉందన్నమాట, 11:50 to 11:57 పొద్దున ఆ టైం 11:50 అవును, అండ్ మార్నింగ్ 7 to 9 ఈ టైం కూడా బాగుంది 11 రోజు. సో ఆ టైంలో షాప్స్ అవి తెరవరు కాబట్టి మీరు వీలు ఉన్న వాళ్ళు ఎవరికైనా వీలైతే ఈరోజు కొనుక్కోండి. అట్లా ఏం ఇంపార్టెంట్వి కొనుక్కునేటప్పుడు మామూలుగా అయితే ఏ టైంలో అన్నా కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఆ టైంలో కొనుక్కుంటే ప్రాబ్లం అట్లా ఏం లేదు, నేను నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ టైమింగ్స్ మనం ఫాలో అయితే ఇంకా బాగుంటుంది అంటారు, ఈ టైమింగ్స్ ఫాలో అయితే బాగుంటుంది. సో సాయంత్రం పూజ చేసే టైంలో ఏం చేస్తారంటే మీ ఇల్లు మొత్తం పూజ మందిరం అంతా క్లీన్ చేసుకుంటారు, ఇవన్నీ చేస్తారు కదా. చేసిన తర్వాత ఈరోజు నుంచి మీరు మొదలు పెట్టాల్సిన పూజ లక్ష్మీ అమ్మవారి పూజ, లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి ఖచ్చితంగా ఈరోజు పూజ చేయాల్సిందే. అలాగే కుబేరుడు పూజ, సరస్వతి అమ్మవారికి కూడా ఈ 4 దీపావళి అయ్యే వరకు చేస్తూ ఉండండి, నో ప్రాబ్లం. రెగ్యులర్గా చేసేటప్పుడు ఈ మీరు కొన్న ధనియాలు ఏవైతే ఉంటాయో ఒక చక్కటి ఒక ప్లేట్లో పెట్టి అక్కడ భగవంతుడి దగ్గర పెట్టేయండి. అయితే ఇంపార్టెంట్గా మీరు 5 దీపాలు ఈరోజు వెలిగించాలన్నమాట. 5 దీపాలు వెలిగించి ఈ 5 దీపాలు ఎక్కడ 2 దేవుడి రూమ్లో పెడతారు, 1 తులసి అమ్మవారి దగ్గర పెడతారు, 1 మీరు ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉండే ప్రదేశం కానీ బావి కానీ బోర్వెల్స్ కానీ ఇట్లాంటి ప్లేస్లో తప్పకుండా ఆ దీపాన్ని పెట్టవలసిందే. ఒకవేళ అవి ఉండవు కదా, ఆ నీళ్ళు అంటే మామూలుగా మనం ఇంట్లో ఒక దాంట్లో నీళ్లు పెట్టుకుని పెట్టేసేయచ్చా, కార్తీక దీపాలు పెడుతున్నప్పుడు పెడతాం కదా. అయితే మీరు కొన్న ధనియాలు అవన్నీ ఏవైతే ఉంటాయి పూజ గది అంతా క్లీన్ చేస్తాం కదా, ఆ ధనియాలు అవన్నీ పూజ మందిరంలోకి తీసుకెళ్ళి అవన్నీ ఒక చక్కటి ప్లేట్లో పెట్టండి. ఓకే, వెండి ప్లేట్ ఉంటే వెండి, లేదంటే మీకు ఏది ఇత్తడి ఎనీథింగ్ మీకు ఏది వీలైతే దాంట్లో మట్టి మూకిళ్ళు అన్న పెట్టవచ్చు. పెట్టిన తర్వాత మీరు ఈరోజు చేయాల్సిన పూజలు లక్ష్మీ అమ్మవారికి, విష్ణుమూర్తికి, కుబేరుడికి, సరస్వతి అమ్మవారికి, వినాయకుడికి ఈ పూజలు ఖచ్చితంగా చేయాల్సింది. అయితే దీని తర్వాత మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఆవు నెత్తోడు దీపాలు పెట్టడము. మీ పూజ మందిరంలో మీ ఆనవ ప్రకారం మీరు 1 దీపం పెడతారా, 2 దీపాలు పెడతారా, 3, మీకు ఏదైతే రెగ్యులర్గా మీరు చేస్తారో అలా చేసుకొని ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా, అలాగా కొంతమంది 3 దీపాలు పెడతారు ఇలా అనమాట. సో అది పెట్టేసుకోండి, మీరు రెగ్యులర్గా ఏదైతే చేస్తారో అది పెట్టేసిన తర్వాత ఇంపార్టెంట్గా మీరు వెలిగించాల్సింది మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర 2 దీపాలు, తులసి అమ్మవారి దగ్గర 1 దీపము, తర్వాత మీ నీళ్లు నిల్వ ఉంచుకునే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ 1 దీపం ఖచ్చితంగా పెట్టాలి. నీళ్ళు నిల్వ అంటే ఎక్కడ, మీరు ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ అది లేదు, కొంతమంది ఇంట్లో బావి ఉంటుంది లేకపోతే బోర్వెల్స్ అట్లాంటి ప్లేసెస్లో ఈ దీపాన్ని పెట్టడం ఒకటి.
ఇవన్నీ పెట్టేసి మీరు ఆ రోజు చదవాల్సిన స్తోత్రాలు, ఇవన్నీ లక్ష్మీ కటాక్షం కోసం మీరు చేయవలసిన పూజలు, కనకధార స్తోత్రాలు, మీ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, బట్ అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యం కోసం ప్రార్థిస్తే ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి ఆటోమేటిక్గా అది ఒక్కటే చూసుకోండి. మిగతా అన్ని మనకు తెలిసినవే పద్ధతులు లక్ష్మీ కటాక్షం కోసం. ఇక పైగా శుక్రవారం వచ్చింది కాబట్టి ఉప్పు దీపాలు కూడా ఈరోజు పెట్టుకోండి, సాయంత్రం సమయంలో పెట్టుకోండి. ఈరోజు ఇంకా ఇంపార్టెంట్గా మీరు కళ్ళు ఉప్పు అంటాం కదా మనం, రాళ్ళ ఉప్పు, సముద్రం ఉప్పు, ఇది కొనుక్కొని తెచ్చుకోండి. సాల్ట్ కొన ఆ రోజు సాయంత్రం ఓకే. ఇవన్నీ కొనుక్కొని ఇంట్లో లక్ష్మి నివాసం ఉండాలి అని చెప్పి ఇవన్నీ కొనుక్కొని చక్కగా పెట్టుకోండి. ఇదే మీరు సింపుల్గా చేయవలసిన చిన్న చిన్న పద్ధతులు. అలాగే గుమ్మానికి పూజ చేయడము, చక్కటి పసుపు పచ్చగా ఉంటే ఇంకా ఇప్పటి నుంచి అంతా పండగ కదా, మన కార్తీక మాసం కూడా ఉంది. సో మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో, మీ ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేసేసే టైం దీపావళి. అవన్నీ క్లీన్ చేసేసి పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే తీసేసేయండి, ఇంట్లో ఉంచుకోకండి, అది బరువు అనమాట. అంతే, అలా చేసి ధనత్రయోదశి పూజ నేను చెప్పినట్టుగా మీరు ఏవైతే వస్తువులు కొనుక్కుంటాం అనుకుంటున్నారో ఇష్టంగా అప్పు చేయకుండా. ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో ఈ రోజు డబ్బు ట్రాన్సాక్షన్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనమాట. అంటే అప్పు ఇవ్వడము, అప్పు చేయడం, మిగతాది ఓకే. మీరు ఎవరికైనా బట్టలు కొను జనరల్గా ఇస్తారు, ఎవరికైనా పండగకి బట్టలు కొనుక్కోండి, లేకపోతే పండగకి అప్పు రకంగా ఇచ్చినా అప్పు తీసుకున్నా ఈ రోజు అది. అక్క అయితే దీపావళి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా, అయితే ఈ రోజు నుంచి మొదలు, అంటే ఈ రోజే ఇవ్వాలా, రేపు ఎల్లుండి ఫైవ్ డేస్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఈ సీజన్ అంతా దివాళీ సీజన్ కాబట్టి కుదరకపోతే ఆ నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ మనకి లైన్ గా పండగలే ఉన్నాయి దీపావళి తర్వాత. సో ఎనీ టైమ్ ఇవ్వచ్చు, స్వీట్స్ ఇవ్వచ్చు, గిఫ్ట్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. నేను చక్కగా ఈసారి ఇది కొన్నాను అనమాట. చాలా బాగుంది అక్క. అవును, ఆవుదూడ. ఆవుదూడ సిల్వర్? అవును, సిల్వర్ లో ఇది ఈసారి ఈ ధనత్రయోదశి అని శుక్రవారం కాబట్టి ఇది పెట్టి పూజ చేస్తాను అనమాట. ఇది దేవుడి దగ్గర పెట్టేసి చాలా బాగుంది. అంటే ఇది ఆర్డర్ ఇచ్చి చేపించారా? లేదు లేదు, ఇంకొన్నాను, ఏదో వెళ్తే నచ్చింది అనేసి ఇంకా తీసేసుకున్నాను. క్యూట్ గా ఉంది కదా, సో ఏదో ఒకటి కొనాలి అంటే నేను అనుకున్నాను సరే ఈసారి మా ఇంటికి. అంటే ఇలాగే వేరే ఉన్నాయి, కాకపోతే ఇది బాగాలే క్యూట్ గా నచ్చింది కాబట్టి ఈ వస్తువు ఈసారి తెచ్చుకున్నాను. సాయంత్రం పూజలో ఇది కూడా పెట్టేసి, ఇంకా ఇంపార్టెంట్ గా మనము మజ్జిగ కవ్వము, పప్పు గుత్తి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటిని మీరు ఈ 5 రోజులు పూజ చేయడానికి ట్రై చేయండి. కొత్తవి, అవును అవును, ఓకే, ఈ రోజు చేయండి. తర్వాత ఈ రోజు చీపురు కూడా కొంటారనమాట. చీపురు ధనత్రయోదశి రోజు చీపురు కొంటారు. ఎవరికైనా శుక్రవారం శుక్రవారం సెంటిమెంట్ ఉంటే మీ ఇష్టము, కాకపోతే ఇవన్నీ చాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్. నార్మల్గా శనివారం కొంటారు చీపురు, కొనకుండా ఏమి ఉండరు. ఎవరికైనా సెంటిమెంట్స్ ఉంటే వదిలేయండి, కాకపోతే ధనత్రయోదశి రోజు చీపురు కొంటారు. అలాగే ఏదైనా గుడిలో చీపురు మనము దానం అంటే ఇవ్వాలన్నమాట. టెంపుల్స్లో గుడి క్లీన్ చేయడానికి మనం చీపుర్లు మనం ఇవ్వగలిగితే అది మీకు ఎవరికైనా చాలా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోవాలి అని చెప్పి గుడిలో మీరు చీపుర్లు కొని ఇవ్వండి, ఆ గుడి క్లీనింగ్కి అవి పనికొస్తాయి. సో ఇవే మనం ధనత్రయోదశి రోజు చేసుకున్న ఈజీగా సింపుల్గా చేసేసుకునే మిగతా పూజలు ఏవైతే మీ ఇంట్లో ఎలా అయితే చేసుకుంటారో, మీ మనసుకి ఏవి చేయాలనిపిస్తే అవి చేసేయండి. ఇవి మాత్రం నాకు తెలిసి నేను షేర్ చేశాను అంతే. అక్క అలాగే యమదీపం కూడా పెడుతూ ఉంటారంటారు కదా ఈరోజు, ఒకసారి దాని గురించి కూడా చెప్పేయండి. అయితే ఈ రోజే మనం యమదీపం కూడా పెడతాం అనమాట ధనత్రయోదశి రోజే. ఎందుకు పెడతాము యమదీపం అంటే అన్టైమ్లీ డెత్ అంటాం, అంటే అనుకోని అవాంతరాలు మన జీవితంలో జరగకుండా ఉండాలి. ఆకస్మిక మృతి, ఆకస్మిక మృతి అనొచ్చు. అండ్ జాతకాల ప్రకారం మనకు చెప్తూ ఉంటారు కదా, మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, కాస్త యాక్సిడెంట్స్ అయ్యే చూసి చూసి జారిపై పడిపోతారు, లేకపోతే జలగండం ఉంది ఏదో నీట్గా, ఇది చాలా చెప్తూ ఉంటారు కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. జాతకాల ప్రకారం మనకి మన గ్రహాలు అవి బాగోలేనప్పుడు ఇలాంటి అనుకోని అవాంతరాలు ఏమీ రాకుండా అలా ఉండాలి. ప్లస్ చాలామంది మంచాన పడి ఉండి చాలా బాధపడుతూ ఉంటారు, ఇటువంటివన్నీ లేకుండా మనకి ఆ యమధర్మరాజు మనని చల్లగా కాపాడాలి అని చెప్పి ఈరోజు మనము యమదీపం అన్ని పెడతామన్నమాట. అది నైట్ టైంలోనే పెట్టాలి, ఈవినింగ్ టైంలోనే పెట్టాలి, చీకటి
చీకటి టైం, అదే కొంచెం సన్ సెట్ అయిపోయిన తర్వాత. అయితే యమదీపం పెట్టడానికి ఒకటి ఏంటంటే, మనం ఎలాగో ధనత్రయోదశి పూజలు అవి చేస్తుంటాం కదా, ఆ పూజలు అయిపోగానే గోధుమ పిండితో ఒక దీపం తయారు చేయండి. ఓకే, ఒక దీపం నాలుగు ముఖాలు ఉండే దీపం తయారు చేసి, ఎందుకంటే నాలుగు దిక్కులు దీపం పెట్టేలాగనమాట, నాలుగు ముఖాలు ఉన్న గోధుమ పిండితో దీపం తయారు చేసి దాంట్లో వత్తులు వేయండి. నాలుగు వత్తులు వేసి అందులో ఆవు నూనె పోయాలి. ఆవు నూనె పోసి ఒక ప్లేట్లో ఏదైనా పెట్టి, మీరు ఎక్కడైతే దీపం పెట్టాలి, ఇది ఎక్కువగా మనం సౌత్ డైరెక్షన్లో పెడతాం అన్నమాట, దక్షిణ దిక్కుకు పెడతాం కాబట్టి, ఆ దక్షిణ దిక్కుకి పెట్టినప్పుడు అక్కడ కాస్త గంగాజలంతో క్లీన్ చేసి ఒక ముగ్గు అలా వేసి మీరు ఈ దీపం అక్కడ పెట్టి వెలిగించేసి ఆ దీపం దగ్గర నైవేద్యం పెట్టి అక్కడ ఒక రూపాయి ఎవరైతే పెడుతున్నారో ప్రతి ఒక్కరు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇదన్నమాట. ఆ దీపం పెట్టిన తర్వాత ఆ దీపం దగ్గర ఒక చిన్న గవ్వ ఒకటి పెట్టండి. మనకు చిన్న చిన్న గవ్వలు దొరుకుతూ ఉంటాయి కదా, ఏ కలర్ అన్నా ఓకే, పసుపు గవ్వ, తెల్ల గవ్వ, ఎనీథింగ్ ఈజ్ గుడ్, ఏదైనా పెట్టండి. పెట్టి అక్కడ ఒక కాయిన్ పెట్టేసి దాని చుట్టూరు ప్రదక్షిణలు చేయండి. ఓకే, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ కలిసి, అయితే తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క కాయిన్ అక్కడ పెట్టండి. పెట్టి మీ మనసులో అదే మీరు ఏదైతే భగవంతుని ధ్యానిస్తూ మీకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా, ఆకస్మిక మరణాలు ఇలాంటివన్నీ లేకుండా మీ భగవంతుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని చెప్పి ఇది మొత్తం ఈ చుట్టూ తిరిగిన తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్, ఈ కాయిన్స్ ఏం చేయాలనేది తర్వాత క్వశ్చన్. ఈ కాయిన్స్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా పారే నీళ్ళల్లో వేసేసేయండి, 1-1 రూపీ కాయిన్ అలా ఉంటుంది కాబట్టి అలా చేయండి. ఈ దీపం ఏదైతే ఉందో ఆ పెట్టిన దీపాన్ని ఏం చేస్తారంటే, మనం ఏ తొక్కే ప్లేసెస్లో అలాంటి వాటిల్లో వేయకుండా తర్వాత రోజు కదా, నెక్స్ట్ డే ఏం చేస్తారు, ఆ దీపాన్ని చిన్న చిన్నగా ఉండల్లాగా చేసేసి ఏదైనా వాటర్లో వేసేసేయండి, లేకపోతే చిన్నగా మట్టి తవ్వేసి ఆ మట్టి కింద పెట్టేసేయండి. అంతేగాని ఏదో డస్ట్బిన్లో వేసేయడము అలాంటివి మాత్రం చేయకండి. ఓకే, అంతే. ఈ సింపుల్గా ఈ చిన్న చిన్నవి ఫాలో అవుతే మనకి ఒక పండగ చేసుకుంటున్నాము, మన పద్ధతులు మనం ఫాలో అవుతూ ఇవన్నీ చేస్తున్నామని మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. బట్ కొంచెం లేట్ అయిందని చెప్పేసి మాత్రం అంటారు వీడియో, బట్ ఓకే, డెఫినెట్ ఇవాళ రేపు ఉంది కదా, ఈ రోజు రేపు ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా కొంచెం మన చక్క బిజీ స్కెడ్యూల్స్ అంతా, ఫుల్ అపాయింట్మెంట్స్ అండ్ ఈ గిఫ్ట్ ఆర్డర్స్ ఇవన్నీ మనకి కొంచెం లేట్ అయిపోయింది సార్ అయితే. నిజంగా వీడియో చాలా లేట్ అయింది, బట్ ఓకే ఓకే. అండ్ నిజంగా కూడా చాలా బాగుంది, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందించారు కదా. కొంచెం లేట్ అయినప్పటికీ కాస్ట్ చూసిన వెంటనే ఎలాగో అందరూ ఇదే మూడ్లో ఉంటారు కాబట్టి, రెడీగానే ఉంటారు కాబట్టి క్విక్ మీరు తొందర తొందరగా ఇవన్నీ చేసేసుకోవచ్చు. అండ్ మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా వనజక్ అపాయింట్మెంట్ కావాలని చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలా కాల్స్ వస్తున్నాయి. అపాయింట్మెంట్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.